విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు గత పదేండ్లు స్వర్ణ యుగంలా నడిచిందని ఈ పది నెలల నుంచి దినముఖ యుగంలో ఉందని చెప్పారు తమ హయాంలో రైతులపై రూపాయి భారం పడలేదని తెలిపారు అన్నదాతలకు ఉచితంగా విద్యుత్ అందించామని వెల్లడించారు విద్యుత్ ఛార్జీల పెంపు ఆదాయ ఆవశ్యకతపై సిరిసిల్లాలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ నిర్వహించింది ఈ సందర్భంగా కేటీఆర్ తమ వాదన వినిపిస్తూ ప్రజలపై కరెంటు భారం మోపడం సరికాదన్నారు సిరిసిల్లా నేతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పారు విద్యుత్ ఛార్జీలను ఐదు రెట్లు పెంచే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు అన్ని రకాల పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ ను ఒకే ఘాట్న కట్టడం సరికాదని చెప్పారు ఛార్జీల పెంపుతో కుటీర పరిశ్రమలపై భారం పడుతుందన్నారు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని తెలిపారు అన్ని ఇండస్ట్రీలను కాపాడుకుంటేనే మనుగడ ఉంటుందని చెప్పారు ఉచిత విద్యుత్ భారాన్ని మధ్యతరగతి చిన్న పరిశ్రమలు భారీ పరిశ్రమలపై వెయ్యాలని ఆలోచించడం సమంజసం కాదని చెప్పారు బాధ్యత గల ఈ విషయంలో ప్రజలు రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని కరెంటు చార్జీలు పెంచాలి అనే ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించాలి అన్నారు ఉచిత విద్యుత్ పేరుతో ఉన్న విద్యుత్ ను ఊడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు పది నెలల్లో ఒకవైపు కరెంటు కోతలు మరోవైపు చార్జీల మోతలని విమర్శించారు ఛార్జీల పెంపును అడ్డుకుంటామని ప్రజా పోరాటానికి వెనకాడమన్నారు పేద మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరిచేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని విమర్శించారు ఆదాని అంబానీలకు సిరిసిల్లా నేతన్నలకు ఒకే కేటగిరి ఎలా ఇస్తారని ప్రశ్నించారు గత పదేళ్ళలో ఆత్మహత్యలు లేవు కానీ పది నెలల్లోనే పది మంది చనిపోయారన్నారు సీఎం రేవంత్ బుద్ధి మార్చుకోవాలని హితువు పలికారు దీపావళికి ముందే బాంబులు పేల్తాయన్న మంత్రి పొంగులేటి కామెంట్స్ పై స్పందించిన కేటీఆర్ ఆయనపై జరిగిన ఈడీ రైడ్స్ కావచ్చని ఎద్దేవా చేశారు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పారు ఈ చిట్టినాయుడు ఏం చేస్తాడని చిల్లర కేసు పెట్టి జైలుకు పంపిస్తారు కావచ్చు అంతే అన్నారు నిజమైన బాంబులకే భయపడలేదు గీ సుతిల్ బాంబులకు భయపడతానా అని చెప్పారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై ఫైర్ అయ్యారు ఆయన రాజకీయ వ్యభచారణి విమర్శించారు జగిత్యాల్లో కాంగ్రెస్ నాయకులే ఒకరినొకరు చంపుకుంటున్నారని చెప్పారు ప్రధాని మోదీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు